ఈ రోజే కలవబోతున్నాను, మీ ఆయనకి మెసేజ్ అవ్వే. ఈ రోజా? ఎలా చూడు, నువ్వు నీరజవి కాదు, రుచివి. రుచిలాగా డ్రెస్ చేసుకోబోతున్నావు, మీ ఆయన కలవబోతున్నావు. ఎలాగే? ఇదిగో నేను చెప్పినట్టు చెక్. Meet me White House at 11 o'clock. Yours, Ruchi. Ruchi. Who is this? Office phone, darling. Project manager garu. అర్జెంట్ పని ఉందంట, వెంటనే రమ్మంటున్నారు. టీమ్ లీడర్ అంటే కదా. ఐ హావ్ టు గో ఇమీడియట్లీ డార్లింగ్. డార్లింగ్ హ్యాపీగా నిద్రపో, వీలైనంత తొందరగా వచ్చేస్తా, ఎర్లీగా వచ్చేస్తా. హౌస్ ఇట్? ఇలా నిన్ను మీ ఆయన చూశాడనుకో, అస్సలు వదిలే ఛాన్స్ లేదు. రుచి డార్లింగ్, ఐ యామ్ కమింగ్. రుచి 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 రుచి. డార్లింగ్ నువ్వు కూడా తొందరగా ఫ్రెష్ అయిపో, నేను వదిలి వెళ్ళాలంటే ఏడుపు వస్తుంది డార్లింగ్. ఓకే, కానీ జాబ్ కదా. బాయ్ డార్లింగ్, బాయ్. మీ పేరేంటి మేడం? రుచి.
రుచి. ఏంటి డార్లింగ్, ఈ గుడ్డ కళ్ళ కట్టుకుని లోపలికి రండి. ఎందుకు డార్లింగ్? మీ మీద నమ్మకం కలిగేదాకా. ఎందుకంటే నన్ను చూశానని కలిశానని బయట చెప్తే. సూపర్ థింకింగ్, సూపర్ ఐడియా డార్లింగ్. మగాళ్ళద్దే డార్లింగ్, సీక్రెట్ మెయింటైన్ చేయలేరు. తాగినప్పుడు, ఫ్రెండ్స్ మధ్య కూర్చున్నప్పుడు మెహర్బానీగా మాట్లాడుతుంటారు, ఓపెన్ గా మాట్లాడుతుంటారు. నా గర్ల్ ఫ్రెండ్ దొరికింది, ఆ గర్ల్ ఫ్రెండ్ పలానా ఐ లవ్ యూ అంటుంది. నేను మాత్రం ఇట్లాంటి విషయాల్లో చాలా సీక్రెట్ మెయింటైన్ చేస్తుంటాను రుచి. ఫస్ట్ టైం నేను కలిశాను కదా, అందుకే మంచి గిఫ్ట్ తీసుకొచ్చా నీకోసం. ఐ లవ్ యువర్ ఫింగర్స్ రుచి డార్లింగ్, ఐ వాంట్ టచ్ యూ డార్లింగ్. లైఫ్ లో మీరే అమ్మాయిని టచ్ చేయలేదా? మీ ఆవిడకి తెలిస్తే. తెలియనిస్తానా? తెలిసిన నమ్మదు, నన్ను శ్రీరామచంద్రుడు అనుకుంటది. ఓటి పిచ్చిది. రుచి, నన్ను ఒకసారి హక్ చేసుకోవా, నన్ను ఒకసారి ముద్దు పెట్టుకోవా, హక్ చేసుకోవా, ముద్దు పెట్టుకోవా, హక్ చేసుకో, ముద్దు పెట్టుకో. రెడీ, 1 2 3. రెడీ రెడీ రుచి, రెడీ. రుచి, రుచి, నావాడు నువ్వు అతనితో తిరుగుతున్నావేంటి? అతను నా బాయ్ ఫ్రెండ్. నువ్వు డబ్బుల కోసమేగా అతని వల్లో వేసుకుంది, అతని వదులు పెట్టు. నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు, నీకు నేనిస్తాను. ఇదిగో డబ్బు, ఇది తీసుకొని అతని వదిలిపెట్టు. No!
నాకు బ్రతకాలని లేదు నాన్న. ఆయనకి నా మీద ఏ మాత్రం ప్రేమ లేదు. ఆయన మీద సర్వ హక్కులు తనకే ఉన్నట్టు నన్ను తిట్టింది నాన్న. నన్నే ఆయన ఒక నైట్ కి బుక్ చేసుకున్నారు అనుకుంటాది నాన్న. నువ్వేం బాధపడుతున్నా, నువ్వు కొంచెం ధైర్యంగా ఉండు. మీ పెళ్లి ఎన్నేళ్ళైంది? రెండేళ్లైంది. మరి రెండేళ్లలోనే విడాకులు కావాలని కోర్టులో కేసెందుకు వేశావు? నా భర్త వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు. అందుకని వదిలేస్తున్నావా? అవును. నిన్ను బాగా చూసుకోడనమాట. చాలా బాగా చూసుకుంటాడు. తాగొచ్చి గొడవ చేసేవాడా? చేసేవాడు కాదు. నువ్వేదైనా నగడిగినా, నీకు నచ్చిన చీరడిగినా కొనిపెట్టడా? అన్నీ కొనిపెట్టేవాడు. నీ భర్త వేరే అమ్మాయితో తిరగడం తప్ప నీకు ఏ విషయంలోనూ లోటు చేయలేదు. అవును. ఎలుకలు కథ చూసావు కదా? టీవీలో చూశాను. సుఖ సంతోషాల విషయంలో ఎలుకలే రాంగ్ రూట్ లో వెళ్తూ ఉంటాయి. మనుషులు లెక్క. ఎలుకలకున్న అండర్స్టాండింగ్ మనుషులకు కూడా ఉండాలమ్మా. అందుకని కేసు విత్డ్రా చేసుకుని నీ భర్తతో సుఖంగా ఉంటావా? నోరు మూసుకోండి సార్. సిగ్గుండాలండి. మనుషులు చేసే కాపురాన్ని ఎలుకలతో పోలుస్తారా? ఎలుకలకి సిగ్గుండదు, వాటి కామన్ సెన్స్ ఉండదు. అవి బట్టలు లేకుండా జనము ఏ మొగుడు పెళ్ళాం కూడా బట్టలు లేకుండా ఎలుకల్లా చేయరు. మీరు చేస్తారా? ఎలుకలకి, కుక్కలకి, పందులకి, పిల్లులకి మనలాగా జ్ఞానం ఉండదండి. కాబట్టి ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అక్కడ పడి దొరుకుతుంటాయి. మనం సంసార ధర్మం పాటిస్తాం కాబట్టి ఇది మా అమ్మ, ఇది మా నాన్న, ఇది మా తాత, ఇది మా ముత్తాత, ఇది మా బాబాయ్, ఇది మా పెదనాన్న, ఇది నా చెల్లి, ఇది నా అక్క అని నా వాళ్ళని గర్వంగా చెప్పుకుంటామండి. అలా కాకుండా ఈ ఎలుకల్లాగే మా అమ్మ కూడా నీతి లేకుండా తిరిగిందనుకోండి, 100 మంది మగవాళ్లతో మా అమ్మ చేసిందనుకోండి, అలా నేను పుట్టాననుకోండి, నేను ఎవరికి పుట్టానో ఎలా తెలుస్తుంది? ఎవడు నా బాబు ఎలా చెప్పగలను? నా మొగుడు తిరుగుతున్నాడు కదా అని నేను వావి వరుసలు మర్చిపోయి, కులం మతం మర్చిపోయి, సిగ్గు లేకుండా ఇలా కనిపించిన ప్రతి కులం వాడితో తిరిగి కడుపు తెచ్చుకున్నాను అనుకోండి, నాకు పుట్టిన బిడ్డ ఏ కులం వాడని చెప్తాను? ఏ మతం వాడో ఎలా తెలుస్తుంది? ఇలా ఎవడు పడితే వాడితో, దేంతో పడితే దాంతో తిరుగుతూ ఉంటే కుటుంబాలు బంధుత్వాలు ఉండవండి. ఇలా ప్రపంచం మొత్తం పెద్ద వ్యభిచార కొంప అయిపోతుంది. ఆచారాలు, సంప్రదాయాలు, విలువలు ఏమి ఉండవండి. అలా కాకుండా ఉండాలనే కదండి పెళ్లిళ్ళు చేసుకుంటాం. ఇంకెప్పుడు మనుషుల్ని ఎలుకలతో పోల్చకండి. నేను తగ్గిస్తా కదా నొప్పి. నేను డైరెక్ట్ గా నొప్పి తగ్గిస్తా. డోంట్ వరీ, నేను నొప్పి తగ్గిస్తా. నా హస్తభాష మంచిదమ్మా, నా చెయ్యి పడంగానే నీ నొప్పి తగ్గిపోయింది.